మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు అగ్నాపించుము అనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నది అని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపై నాకు నమస్కారము చేసిన వీటినన్నిటినీకిచ్చాను అని ఆయనతో చెప్పగా యేసు వానితో, సతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొరక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను శరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలీయను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగింది. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనస్సు పొందుడి అని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతును అని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయన అక్కడ నుండి వెళ్లి జెబెదయ కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులను తన తండ్రి అయిన జెబెదయ దొనిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా వారిని పిలిచారు. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని శాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచను. గలిలయ దెకపోలి యెరూషలేము యూదయను ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయన వెంబడించను.